हेलो एवरीवन वेलकम बैक टू मन अरुणा श्रेणी वन नैन मी अरुणा श्रीनिवास स्पेशल रेसीपी तो मुझे वैसा कर्नाटक स्पेशल रेसीपी वांगी बात चला 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 टेस्ट उपड़नासारी ट्रई से चूस इंट्लो प्रति इष्टपड़ता मन वकेशन वीकेंड्स प्रिपेर चुस्कुस्तु अलागे मन के इंट्लो नाइट राइस मिगिलिपोयिना मन चला क्विग प्रिपेर चुस्कुस्तु टेस्ट चला बहुत मरी रेसीपी प्रिपरेशन चूडटं कन्ना मुंदुगा मन चेयाल्सिंदि कदा इप्पटि वरकु मन चानल एवरैना सब्सक्राइब चेसुकोनट्लयिते वेंटने मन चानल सब्सक्राइब चेसुकोनी पक्कने बेल ऐकान नि क्लिक चेसि आल ऑप्शन नि कनुक सेलेक्ट चेसुकोनट्लयिते नेनु वीडियो पेट्टिन वेंटने ना वीडियो नि मीरु मिस् अवकुंडा चूडोच्चु अन्नमाट मरि इक आलस्यं चेयकुंडा रेसीपी प्रिपरेशन नि चूसेद्दां लेट्स स्टार्ट ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చసనగ పప్పుని 1 టేబుల్ స్పూన్ మినపప్పుని వేసి 1 నిమిషం వేగనివ్వాలి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు 1 దాల్చిన చెక్క 2 లవంగాలు 10 ఎండుమిర్చిని వేసి కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసి వీటిని దోరగా వేగనివ్వాలి ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరిని కూడా యూస్ చేయొచ్చు వీటిని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్ లో వేసి చిటికెడు ఇంగువుని యాడ్ చేసి మెత్తటి వాంగీబాత్ పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు 250 గ్రాముల వంకాయల్ని తీసుకొని ఒక బౌల్ లో కొద్దిగా salt ని వేసి వంకాయల్ని కట్ చేసి साल्ट वाटर लो वेसिनट्लयिते वंकाय कलर चेंज अवकुंडा उंटुंदी तर्वात स्टव मीद पैन पेट्टुकोनी 3 टेबल स्पून आयिल वेसी आयिल हीट अय्याक 1 टेबल स्पून पच्चिसनग पप्पु 1 टेबल स्पून मिनपप्पु 1/2 टेबल स्पून आवालु 1/2 टेबल स्पून जीलकर्र 2-3 टेबल स्पून पल्लीलनु वेसी पल्लीलनु वेगनिव्वाली तर्वात 2 एंडुमिर्चिनि वेसी సన్నగా పొడవుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని వేయాలి ఆనియన్స్ పచ్చి స్మెల్ పోయి కాస్త మెత్తబడితే సరిపోతుందండి అలాగే 2 పచ్చి మిర్చిని సన్నగా కట్ చేసిన చిన్న సైజ్ టమాటో ముక్కని కూడా వేసి వేగనివ్వాలి తర్వాత 2 రెమ్మల కరివేపాకుని వేసి వేగనిచ్చి ముందుగా కట్ చేసి ఉంచుకున్న वंकाय मुक्कल्नी याड चेयाली रुचि की सरिपड़ा साल्ट वेसी वंकायल्नी बागा मिक्स चेयाली इकड़ा तेल्ल वंकायल्नी यूज चेयोच्चंडी इप्पुडु लिड नी क्लोज चेसी 4-5 मिनट्स वरकी उडिकिंचाली इप्पुडु इंदुलो 1/2 टेबल स्पून पसुपु चिटिकेडु इंगुनी वेसी मन मुंदुगा प्रिपेर चेसि उंचुकुन्न वांगीबात पौडर नी याड चेयालंडी मिगिलिन पौडर नी एयर टाइट कंटेनर लो उंची फ्रिज लो स्टोर चेसुकुन्नट्लयिते मरोकसारी यूज चेसुकोवच्चु अलागे ओक टेबल स्पून बेल्लम नी कूडा वेसी ई वंकायलकु मसालालु कलिसेलागा बागा मिक्स चेयाली इप्पुडु मुंदुगा नानबेट्टि उंचिन पेद्द निम्मपंडु सैज चिंतपंडु नुंचि तीसिन చింతపండు రసాన్ని యాడ్ చేసి మరి కొద్దిగా salt ని కూడా వేసి లిడ్ ని క్లోజ్ చేయాలి తర్వాత వంకాయలు బాగా మగ్గి మెత్తబడే వరకు ఉడికించాలి చివరగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని చల్లి మరొకసారి బాగా మిక్స్ చేసి ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ ని యాడ్ చేయాలండి ఇక్కడ రైస్ మనము ఏ రైస్ నైనా యూస్ చేయొచ్చు ఇంతేనండి అంతా కలిసేలాగా మిక్స్ చేసినట్లయితే గుమగుమలాడుతూ నోరూరించే వాంగీబాత్ మనకి రెడీ అయిపోయింది ఈ వాంగీబాత్ ని వేడివేడిగా సర్వ్ చేసుకొని ఇలాగే తినేయొచ్చు రైతాతో టేస్ట్ చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను లంచ్ గాను ప్రిపేర్ చేసుకోవచ్చుండి కర్ణాటక స్పెషల్ రెసిపీ వాంగీబాత్ చూశారు కదా
ఖచ్చితంగా ట్రై చేసి చూడవలసిన రెసిపీ. ట్రై చేయండి, ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరొక మంచి టేస్టీ రెసిపీతోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.